మరికాసేపట్లోనే మనందరం శ్రీనివాస కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకోబోతున్నాం. ఈ కార్యక్రమానికి ఎంతో అభిమానంతో విచ్చేశారు భారత మాజీ ఉపరాష్ట్రపతి గౌరవనీయులు శ్రీ ఎం వెంకయ్యనాయుడు గారు. ఒక్కసారి గట్టిగా కరతాళ ధ్వనుల మధ్య వారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ వారు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. కాబట్టి ముందుగా వారి సందేశాన్ని మనం విని మిగతా కార్యక్రమంలోకి వెళ్దాం. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారిని ఈ కోటి దీపోత్సవానికి విచ్చేసిన అశేష భక్తజన వారిని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారాలు. ఈ కార్తీక దీపోత్సవ శుభాకాంక్షలు. ఇక మీదట పరిచయం చేసేవాళ్ళే మాజీ ఉపరాష్ట్రపతి అని వదిలేయాల. మామూలుగానే ముప్పవరపు వెంకయ్యనాయుడు అని చెప్తే చాలని నా సలహా వారికి. ఈ రచన టెలివిజన్ నెట్వర్క్ అలాగే భక్తి టీవీ నిర్వహిస్తున్న ఈ కోటి దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందమైతే మిమ్మల్ని అందరం చూస్తే ఇంకా మహదానందంగా ఉంది. దీపం జ్ఞానానికి చిహ్నం, వెలుగు అభివృద్ధికి మార్గం, అజ్ఞాన అంధకారాన్ని తొలగించి సమాజాన్ని విజ్ఞానం దిశగా జాగృతం చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు వాటి యొక్క అంతరార్థం అదే, ముఖ్య ఉద్దేశం అదే. శ్రీమతి రమాదేవి గారు, శ్రీ నరేంద్ర చౌదరి గారు దంపతులు ఈ చాలా కాలంగా ఈ సమాజం బాగు కోసం, మనందరి యొక్క సంతోషం కోసం, దేశంలో సమాజంలో ధర్మం శాంతి వర్ధిల్లాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి వారు నాంది పలికి వరుసగా నిర్వహిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. దీపేన సాధ్యతే సర్వం అన్నది పెద్దల మాట. వెలుగులోనే మనిషి మనుగడ సాధ్యమవుతుంది. అందుకే ఈ కార్యక్రమాన్ని దీప ప్రజ్వలనంతో ప్రారంభించడం భారతీయుల యొక్క సాంప్రదాయం. ఆదికాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి రంగరించి మేళవించిన మనకి యొక్క వారసత్వం అవుతుందో, దీన్ని మన అందరం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. శివకేశవులకు కార్తీక మాసం ఎంతో ప్రీతిపరమైందని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ మాసంలో చేసే స్నానం, జపం, దీపం, దానం, ఉపవాసం ఇవన్నీ కూడా ఉత్తమమైన ఫలితాలు అందిస్తాయని మన పెద్దలు మనకు చెప్తూ ఉంటారు. ప్రాతకాలాన నిద్ర లేవడం, స్నానం ఆచరించడం మన యొక్క రోజును, మన కార్యక్రమాన్ని వేగవంతం చేస్తాయి. జీవితంలో నా ఎదుగుదలకు ప్రధాన కారణం ఉదయాన్నే నిద్ర లేవడం ఒకటని నేను బలంగా నమ్ముతూ ఉంటాను. ఉదయాన్నే 4:30 లేస్తాను. నేను లేచి కాసేపు అన్నమాచార్య కీర్తనలు వింటాను. ఆ తర్వాత రాత్రిపూట నాకు వచ్చిన ఆలోచనల్ని కాగితం మీద పెడతాను, మిత్రులకు ఇవ్వడానికి, లేకపోతే సహాయకులకు చెప్పడానికి. ఆ తర్వాత కాసేపు యోగా కార్యక్రమం చేసి తర్వాత శారీరక ఆట ఏదన్నా ఉంటే చూస్తుంటాను. వెలుగు సూర్యోదయం లోపల ప్రతి ఒక్కరూ లేయడం అలవాటు చేసుకోవాలి. సూర్యోదయం తర్వాత పడుకోకూడదు. మా అమ్మమ్మ చెప్తుండేది, రే సూర్యుడు రాగానే తలుపులు తెరవాలా, ముందు ఇంట్లో ముగ్గు వేయాలా, ఎందుకు అమ్మమ్మ అంటే లక్ష్మీదేవి వెడుతూ ఉంటుందరా, ఎవరింట్లో తలుపులు తెరిస్తే వాడిని ఆశీర్వదిస్తుంది, మూసేస్తున్న వాడిని సరిగ్గా మూసుకోనున్నారు మనకెందుకని వెళ్ళిపోతుందని చెప్తుండేది నవ్వుతూ. సో అందుకని మనందరం జీవితంలో ప్రాతకాలాన్ని లేయడం, ఈ స్నానం ఆచరించడం చాలా ఉత్తమమైంది. కార్తీక మాసం సందర్భంగా మనకి పెద్దలు పెట్టిన పరంపర కూడా అదే, అలవాటు కావాలని ఒక ఉద్దేశంతో. ఈ భక్తి అంటే సేవ. భక్తి అంటే కేవలం పూజ చేయడం కాదు, భక్తి అంటే సేవ. ఇది భగవంతుడికి చేసే సేవే కాదు, మానవుడికి
అందరికీ కూడా సేవ చేయడం భగవంతుడికి సేవ చేసేటే రెక్క. ఎందుకంటే మన పెద్దలు మనకు చెప్పారు కదా, ఈ మాధవుని స్వరూపమైన యొక్క మానవాళి దేవుడు అందరిలో ఉంటాడు, అందువల్ల ఇతరులకు మనం సేవ చేస్తే మనం దేవుడు మనల్ని బాగా ప్రేమిస్తాడు అనే విషయాన్ని మనం బలంగా నమ్ముతాం భారతీయులు. సర్వే జన సుఖినో భవంతు వసుదైక కుటుంబకం అనేది మన యొక్క విశ్వాసం. ప్రపంచం అంతా మన సోదరులే అనే భావం కలిగిన ఏకైక దేశం భారతదేశం. ఈ భారతదేశం, ఈ భారతీయ సంస్కృతి, హిందూ సంస్కృతి అన్నిటికన్నా పరమ ఉత్కృష్టమైంది. అందువలన దాన్ని మనందరం కూడా పాటించాల్సినటువంటి అవసరంతో ఉంది. పరమేశ్వరుని పాదాలను చేరిన మానసిక ప్రవృత్తే భక్తి అని శ్రీ శంకరాచార్యులు వారు ప్రబోధించారు. అవాంతరాలకు రొంగని నిరంతర ప్రేమ ప్రవాహమే భక్తి అని శ్రీ రామానుజాచార్యులు వారు ఉద్బోధించారు. ఈ సర్వాధికమైన స్నేహభావమే భక్తి అని మన యొక్క మధ్వాచార్యుల వారు నిర్వహించారు. సమస్త ప్రాణకోటి పట్ల, ప్రకృతి పట్ల స్నేహభావం, కరుణాభావాన్ని పెంపొందించుకోవడమే నిజమైన భక్తి అని మనం గుర్తుపెట్టుకోవాలి. చీమకు చక్కెర పెట్టి, పాముకు పాలు పోసి, చెట్టుకు బొట్టు పెట్టి, పశువుకు దండం పెట్టే పవిత్రమైన జాతి మంది. చీమ కరుస్తుంది అయినా దానికి చక్కెర పెడతాం, పాము కాటేస్తుంది అయినా మనం నాగుల చోటు రోజు వెళ్ళి పాలు పోస్తాం. ఎందుకంటే సర్వ ప్రాణులను మన యొక్క సమాజం యొక్క హితం కోసం మంచిగా చూసుకోవాలని పశువుల పండుగను పెడతాం మనం సంక్రాంతి అప్పుడు. అంటే పశువులు కూడా సమాజానికి ఎంతో ఉపయోగపడి వాటిని కూడా ప్రేమగా చూసుకోవాలని. చెట్లు మనకి నీడని ఇస్తాయి, మనకి మంచి ప్రాణవాయువుని అందిస్తాయి. అందుకని చెట్టుకు కూడా పొట్టు పెడతాం పోదారమ్మని ఏదో రకరకాల పేరుతో మన పెద్దలు మనకు అలవాటు చేశారు. ఈ అలవాటు మనం కొనసాగించాలా, మన పిల్లలకు కూడా ఈ అలవాటు మన అందరం కూడా వారసత్వంగా అందించాలా, చిన్నప్పటి నుంచే వాళ్ళు ఈ భక్తి భావం సేవాభావాన్ని అందించాలని చెప్పని నేను మీ అందరికి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. దాంతోపాటు మన భాషను మనం కాపాడుకోవాలి. మన భాష మనం అందరం, మన కట్టు, మన బొట్టు, మన మాట, మన ఆట, మన పాట, మన భాష, మన యాస, మన గోస, ఇవన్నీ కూడా ఎవరు మర్చిపోకూడదు. మాతృభాషను మర్చిపోయిన వాడు మానవుడే కాదు. ఇంట్లో అందరం తెలుగులో మాట్లాడ, ఇంట్లో వీధిలో గుడిలో బడిలో అమ్మ ఒడిలో నీకు వచ్చిన భాష అవుతుందో దాన్ని అలవాటు చేసుకోవాలి. ఈ మనకి ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలించి పోతూ పోతూ కొద్దిగా ఇంగ్లీష్ అంటించిపోయారు. ఇంగ్లీష్ నేర్చుకోవడం తప్పులే, కానీ మన భాష అమ్మ భాష నేర్చుకోవాలి. అమ్మ భాష కళ్ళ లాంటిది, పరాయి భాష కళ్ళద్దాలు లాంటిది. కళ్ళుంటే కళ్ళద్దాలు పనిచేస్తాయి. కళ్ళేదేమనుకోండి, నువ్వు ఎంత పెద్ద భూతంతో పెట్టుకున్నా కనపడదు. రెబాన్ గ్లాస్ పెట్టినా జుబాన్ నుంచి ఏం రాదని పెద్దవాళ్ళు చెప్తుంటారు. అందుకని ప్రతి ఒక్కరు కూడా మాతృభాషను, తెలుగు భాషను గౌరవించాలా, మన సాంప్రదాయాన్ని గౌరవించాలా. ఈ ఇలాంటి యొక్క పుణ్య కార్యక్రమాలు చేసేటప్పుడు ముఖ్యంగా మనందరం ఆ శ్రద్ధ ఆసక్తులతో దేవుడిపైన మనసు ఉంచి మనం కానీ ఆ భక్తి భావంతో మెలిగితే మనకి అన్నిటికన్నా ముఖ్యంగా మనకి శక్తి వస్తుంది, మనసుకు శాంతి వస్తుంది. శాంతి చాలా ముఖ్యం. శాంతి లేనిదే ముందుకు వెళ్ళాం. ప్రశాంతత లేకుండా ముందుకు పోవడం అశాంతితో సాధ్యం కాదు. ఇఫ్ యు హ్యావ్ టెన్షన్, యూ కెనాట్ పే అటెన్షన్ అండ్ హ్యావ్ రిటెన్షన్, కెన్ ఓన్లీ డూ ప్రిటెన్షన్ అని చెప్పి చెప్తూ ఉంటారు మామూలుగా. కాబట్టి ఆ టెన్షన్ లేకుండా ఉండే జీవితం గడపాలంటే దానికి భక్తి మార్గం ఒకటి. భక్తి మార్గం అనుసరిస్తే మంచి పనులు చేస్తావు, మంచి పనులు చేసాం టెన్షన్ ఉండదు సహజంగా. ఇవాళ మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం, టెన్షన్ పెరుగుతూ ఉంది, అరాచకం పెరుగుతూ ఉంది. టెర్రరిజాన్ని కొంతమంది వాళ్ళ యొక్క పాలసీగా పెట్టుకున్నారు. వాటికి వ్యతిరేకంగా సమాజాన్ని చైతన్యం చేయాల్సి ఉంది. నేను నిన్న పేపర్లో చూసి చాలా బాధపడ్డాను. స్వర్గీయ రాజీవ్ గాంధీని హత్య చేసిన వాళ్ళని వదిలిపెట్టేశారని చూడగానే నాకు మనసు ఎంతో బాధ కలిగింది. రాజకీయాలు వేరు, అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, కానీ దేశ ప్రజల యొక్క ప్రధానమంత్రిని హత్య చేసిన వాళ్ళ పట్ల సానుభూతి చూపించాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదని నేను భావిస్తున్నాను. కాబట్టి మనం అందరం శాంతి కోరుకోవాలా, సద్భావన కోరుకోవాలా, సత్ప్రవర్తన నేర్చుకోవాలా. పెద్దలు, గురువులు మనకందరికి కూడా, ఆ గురువులు కూడా చాలా ముఖ్యం. గూగుల్ వచ్చినా గురువుని మించి గూగుల్ పనిచేయలేదు. ఆ గూగుల్కు రిపేర్ వచ్చినా గురువు రావాలి, మళ్ళా టెక్నీషియన్ పిలవాలి. కాబట్టి గురువుని ఎప్పుడు గౌరవభావంతో చూడాలి. గురువు మనకు జ్ఞానాన్ని ఇచ్చేవాడు, సన్మార్గాన్ని చూపేవాడు, సత్ప్రవర్తన తెలిపేవాడు. పండితులు
పెద్దలందరూ కూడా మనకి ఆ ఉద్బోధన ద్వారా సత్ప్రవర్తన, సద్బుద్ధి, సదాచారం, సద్వివేకం ఇవన్నీ కల్పిస్తారు. అందుకని గురువులను ఎప్పుడు గౌరవించాలా. చాలా సంతోషం ఈరోజు ఇక్కడ ఈరోజు ఈ ఎన్టీఆర్ స్టేడియంలో కనుచూపు మేరకు ఎడి చూసినప్పటికి కూడా సోదరిమణులు, సోదరులు అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఈ దీపోత్సవానికి హాజరయ్యారు. మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనందరం కలిసికట్టుగా మన సమాజాన్ని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని అందరూ కూడా శక్తివంతమైన దేశంగా ముందుకు తీసుకెళ్లే దిశలో ఎవరి ప్రయత్నం వాళ్ళు చేయాల్సింది అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ మరొకసారి శ్రీమతి రమాదేవి, నరేంద్ర చౌదరి దంపతులు చేస్తున్న ఈ మహత్ కార్యంలో పాల్గొనేటికి అవకాశం లభించడం సంతోషం చెప్తూ వారికి భగవంతుడు మంచి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పని, సుఖ శాంతులు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకున్నా. నమస్కారం అందరికి. ఎన్నో పదవులకు వన్నె తెచ్చిన అధిపతి ఆయన, అయినా సరే నేను తెలుగువాణ్ణి, మీ అందరి మధ్యలోనే ఉంటానంటూ చాలా సున్నితంగా మనందరికీ తెలియచేశారు. అది వారి వినయానికి నిలువెత్తు నిదర్శనం. సార్, ప్రసంగ ప్రవాహాన్ని పరవళ్ళ తొక్కించే తెలుగు భాషనే మీ అందరి మీ నుంచి అందరం కోరుకుంటాం. తెలుగువారైనందుకు సాటి తెలుగువారిగా మీ అందరం గర్విస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసి మాకు సందేశాన్ని ఇచ్చినందుకు మరొక్కమారు అందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సార్.